చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ చేసుకోవడం కోసం ఒక బౌల్లో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే క్యాప్సికమ్ టమాటా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం వైట్ పెప్పర్ వేసుకోవాలి దీంట్లో కొన్ని చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోండి అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి మీ దగ్గర మిరియాల పొడి లేదనుకుంటే స్కిప్ చేసి కారం వేసుకోండి మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి ఈ మొత్తాన్ని బాగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం బటర్ వేసుకొని బ్రెడ్స్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి మేమైతే ఇలా బ్రెడ్ని ఫ్రై చేసుకుంటామండి మీకు ఒకవేళ ఇలా వద్దు అనుకుంటే డైరెక్ట్గా బ్రెడ్ తీసుకోవచ్చు ఇలా అన్ని బ్రెడ్లని ఫ్రై చేసుకోవాలి ఆమ్లెట్ వేసుకోవడం కోసం ప్యాన్లో బటర్ వేసుకోవాలి బటర్ లేదు అనుకుంటే ఆయిల్ వేసుకోండి కానీ బటర్తో అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఆమ్లెట్ వేసుకున్న తర్వాత ఇందులో బ్రెడ్ పెట్టుకోవాలి ఈ బ్రెడ్ పైన చీజ్ వేసుకోవాలి చీజ్ని ఇలా తురిమి వేసుకోండి అలాగే ఇందులో మైనీస్ కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మీ దగ్గర మైనీస్ లేదనుకుంటే ఓన్లీ చీజ్ అయినా వేసుకోవచ్చు ఆమ్లెట్ ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా ఉండే చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్